करोना वायरस व्याप्ति चेंदिनप्पटि नुंडि वर्क फ्रम होम कु प्राधान्यत एर्पडिंदि। प्रपंचव्याप्तंगा चाला कंपनीलु ई विधानान्नि अनुसरिस्तुन्नायि। अयिते प्रस्तुतं करोना व्याप्ति तग्गटं, परिस्थितुलु चक्कबडटंतो कंपनीलु तम उद्योगुलनु आफीसुलकु रप्पिस्तुन्नायि। ఇక్కడి వరకు బాగుంది కానీ కొన్ని కంపెనీస్ మాత్రం తమ ఎంప్లాయీస్ పై వింత రూల్స్ పెడుతున్నాయి, వాటిని పాటించాల్సిందేనని కరాఖండిగా చెప్తున్నాయి। ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ విచిత్రమైన కారణంతో తన ఉద్యోగిని విధుల నుండి తొలగించింది। కంపెనీ వ్యవహరించిన విధానంపై ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు, దీంతో అతనికి న్యాయంతో పాటు పరిహారం కూడా దక్కింది। ఫ్లోరిడాకు చెందిన ఓ టెలిమార్కెటింగ్ కంపెనీ తమ సంస్థకు చెందిన ఎంప్లాయీస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పించింది। అయితే ఇందులో ఓ మెలిక కూడా పెట్టింది, ఉద్యోగులు రోజుకి 9 గంటల పాటు కెమెరాను ఆన్ లో ఉంచాలని, అంతే కాదు వారి ల్యాప్టాప్ స్క్రీన్ ను షేర్ చేయాలని తెలిపింది। అయితే కంపెనీ పెట్టిన ఈ షరతుకు ఓ ఉద్యోగి అంగీకరించలేదు, ఇది తన ప్రైవసీకి ఇబ్బందిగా ఉందని భావించి రూల్స్ ని పక్కన పెట్టాడు। ఉద్యోగి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కంపెనీ అతని విధుల నుండి తొలగించింది। కంపెనీ తనను అకారణంగా ఉద్యోగం నుండి తొలగించిందన్న కారణంతో అతను కోర్టుకి వెళ్ళాడు। అతని పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కంపెనీ ఆదేశాలు సక్రమంగా లేవని, ఉద్యోగిని విధుల నుండి తొలగించడానికి సరైన కారణాలు లేవని తెలిపింది। అంతే కాకుండా ఆ ఉద్యోగికి 72,700 అమెరికన్ డాలర్లు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది।